हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंदर की एला सो उदयकाल पुद्धुद्धुकाल स्टार्ट ड्यूटी के अच्छे सोजु फ्राइडे सैटरडे संडे इक थ्री डेस मल्ल ना क्रोता इनसेंटिव अने स्टार्ट सो योजु एन ट्रिपल अने अपडेटेड चूस्टी वीडियो एंड वरकु सो नचते लाइक कमेंटी सब्सक्राइब मात्रम मर्चिपोकंडि सो इप्पुडु प्रस्तुतानिकैते निजामपेट निजामपेट कस्टमर पिकअप चेसुकोवडानिकि वेल्तुन्नानु सो पिकअप वच्चि सो पिकअप एक्कडनुकुंटुन्नारा सो मनकु निजामपेट बंडारी लेअवुट सो बंडारी लेअवुट अंटे मीकु कोंतमंदिकि तेलिसि उंडोच्चु कोंतमंदिकि तेलियकपोवच्चु सो इक्कड नुंचि लेफ्ट स्टार्ट अवुतदि इदि ओक टेंपल ఈ టెంపుల్ కాంచెల్లి స్టార్ట్ అవుతది బండారి లేఅవుట్ అనేది సో దీని యొక్క ప్రత్యేకత ఏందంటే ప్రత్యేకత లేదు ఇది ఒక చెరువును కబ్జా చేసి ఈ యొక్క లేఅవుట్ అనేది కట్టడం జరిగింది చెరువును మొత్తానికి కబ్జా చేసి పడేశారు ఈ యొక్క బిల్డింగ్స్ అనేది అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అనేది సెల్లార్ల నుంచి కట్టారు సో అందుకనే వర్షాకాలంలో ఇక్కడ ఉండాలంటే సెల్లర్లన్నీ ఫుల్ ఫిల్ గా నిండిపోతాయి కార్లన్నీ ఇట్లా మంచి పడవలు తేలియన్నట్టు తేలియాడతాయి ఈ ఏరియాలో సో అంత లోతులో కట్టారు సో మీకు మాక్సిమం మీకు కనబడంత వరకు చూపిస్తాను ఇదే అండి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతది అసలు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారో మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందో ఎలా ఇచ్చిందో పర్మిషన్స్ నాకు ఏమీ అర్థం కావట్లేదు సో ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఈ ఏరియా అంతా మొత్తం ఈ రోడ్లు ఉన్నాయి కదండి ఈ రోడ్లు కనిపిస్తుంది కదా ఆ మారుతి వ్యాన్ వస్తుంది కదా కాదైతే సగం నిండిపోతుంది వ్యాన్ అంత హైట్ నుంచి వాటర్ అనేది వాటర్ ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతుంది సో ఎందుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోదు ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిపోయి ఆ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం చెరువు మధ్యలోకి వెళ్ళిపోతున్నాము ఏంది ఇది కాలనీ ఉన్నట్టుంది అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇది చెరువు మధ్యలో అంటారు ఏంది అని మీరు అనుకోవచ్చు సో కానీ అది మాత్రం నిజమే ఇగో కింద లోతు దిగుతుంది ఇక్కడ శ్రీరాగపురం అని ఉంది కదా చూడండి పోతుంటే కిందికి డౌన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ దీంట్లో ఈ రోడ్లలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ పెట్టిరబ్బా చూద్దాం వర్షాకాలం కూడా డెఫినెట్లీ మీకు చూపిస్తాను ఇటు డెఫినెట్లీ బుకింగ్ పడితే ఎవరు రారు ఏ కారు వాళ్ళు అయితే రారు సో నేను మాత్రము ఒకసారి ఇలా మీకు చూపించడానికైనా కానీ కొంచెం నీళ్ళు ఎండిపోయిన తర్వాత కొంచెం చూపించడానికైనా కానీ ఒకసారి వస్తాను సో పికప్ పాయింట్కి వచ్చేసాను ఇక్కడే పికప్ పాయింట్ ఇక్కడ వెయిట్ చేయాలి కస్టమర్ వస్తుందట కాల్ కూడా చేసేసాను ఇది అండి చెరువు కట్ట ఈ కట్ట కింద ఇదంతా ఉన్నదంతా చెరువు యాక్చువల్లీ అటు సైడ్ చెరువు చేసేసి ఇటు సైడ్ అపార్ట్మెంట్లు చేసేసారు ఇదంతా ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 72 అంటారు దీన్ని సో ఇక్కడ కూడా ఫిలిం ఆర్టిస్టులు ఉంటారు ఈ ఏరియాలో కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రోడ్లు ఇల్లు చుట్టూ కాంపౌండ్ వాల్స్ లోపల బిహేవియర్ డాగ్స్ అంత సెక్యూరిటీగా ఇట్లా డాగ్స్ను బయటికి తీసుకొని వస్తారు ఇట్లా ఇదంతా హిల్స్ ఇల్లు మీద ఉంది ఫిలిం నగర్ బంజర్ హిల్స్ జూబ్లీ హిల్స్ నేను కొండల మీద కట్టారన్నట్టు ఈ ఇల్లులు అప్పుడు పర్మిషన్స్ ఎలా ఇచ్చినారో ఏమో నాకేమో అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా ఉన్న కొండల్ని మొత్తం మైనం చేస్తున్నారు ఈ సైడ్ ఈ ఏరియాలో టైం 3 అవుతుంది సక్సెస్ఫుల్గా 13 ట్రిప్స్ కంప్లీట్ చేసుకున్నాను సో
నెక్స్ట్ 14 ట్రిప్ వచ్చింది పికప్ వెళ్తున్నాను ఒకసారి ట్రాఫిక్ చూడండి అంటే సిగ్నల్స్ దగ్గర బాగుంది ఇక్కడ సిగ్నల్స్ లేని చోట కొంచెం పర్లేదు నార్మల్ గానే ఉంది ఎండ మాత్రం దంచి కొడుతుంది ఫుల్ ఫుల్ కొడుతుంది ఎండ ఈరోజు అనుకున్న టార్గెట్ కంటే ఒక ట్రిప్ తక్కువనే పూర్తయింది సో ఒక ట్రిప్ కంప్లీట్ చేసుకుంటే అనుకున్న టార్గెట్ ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ అయిపోతుంది అనుకున్నా సో కానీ కంప్లీట్ కాలేకపోయింది అది మేబీ ఇంకా టైం ఉంది నాకు చేయొచ్చు సో చూద్దాం ఇంకొద్ది టైంలో కంప్లీట్ చేసుకుంటానా చేసుకునేదా అని సో వెయిటింగ్ చేస్తున్నా ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు అయితే మంచి ట్రాఫిక్ ఉందా మా సిటీలో చాలా ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ అంతా నెట్టుకుంటే సో చాలా అలసిపోయాను ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాను ఇది ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా హాఫ్ అన్ అవర్లో సో ఇది ఈరోజు వీడియో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి